అప్పట్లోనే సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనే ఆ బీజం ఎలా పడింది మీలో? అయితే ఒక రోజు ఎవరో స్టూడెంట్స్ ఎవరినో చీర్ చేస్తున్నారు, 3 cheers టు సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఏఎస్ అంటే ఏమిటని అడిగాను నేను. అడిగితే వాళ్ళు, పోరా యాదవా ఇక్కడి నుంచి అని చెప్పేసి, నీకు ఐఏఎస్ అంటే తెలియదు, నీకు సంపన్న కుటుంబమే మాది. మా తాతగారికి 500 ఎకరాలు భూమి ఉండేదట, బట్ నేను పుట్టేటప్పటికి అది 10 ఎకరాలు అయిపోయింది. ఈ ఆంధ్ర ఐఏఎస్ సెటప్ చూస్తే నాకు ఒకసారి ఆశ్చర్యపోతాను నేను, గిట్టదు నాకు. ఎందుకంటే అక్కడ మన తెలుగు స్టేట్స్లో ఉన్నంత కరప్షన్ ఏ స్టేట్లోనూ లేదు ఇండియా. అక్కడ లైమ్ లైట్లకు వచ్చే వాళ్ళంతా ఎవరంటే ఇండస్ట్రీస్, లేకపోతే ఫిలిం స్టార్స్. నోబడి బాదర్స్ అబౌట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ మహారాష్ట్ర. యు హావ్ టు మేక్ యువర్ ఓన్ మార్క్ బై యువర్ వర్క్. ఇక్కడ ఎమర్జెన్సీ ఈ పవర్ ఎవరి మీద ఉపయోగించలేదు, కానీ నేను ఇతని మీద ఉపయోగించడానికి మా ఎస్పీతో చెప్పాను మనం ఇతన్ని అరెస్ట్ చేయాలని. అంటే చాలా షాకులు చెప్పాడు ఆయన, ఏమి సార్ ఎవిడెన్స్ లేదు, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ హిమ్ ఎవడు. అప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఇప్పటి సివిల్ సర్వెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏం కనిపిస్తుంది మీకు? అప్ అండ్ డౌన్ వస్తుంటుంది, కానీ గ్రాఫ్ ఇలా ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నా కూడా ఒకసారి మంచి వాళ్ళు ఉంటారు, ఒకసారి బ్యాడ్, కానీ ట్రెండ్ చూస్తే అక్కడి నుంచి దిగజారిపోయింది. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో మీరు ఉన్నారు, ఎక్కడ లోపం ఉందంటారు సిస్టంలో? ఇటు మన అది మనం ప్రతిదీ మాటలు మాట్లాడుతున్నాం అండి, 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండిపెండెన్స్ జరిగిన నేను సర్వీస్లో జాయిన్ అయిపోయి నుంచి జరుగుతుంది. ఆఫీసర్ కూడా మాట్లాడుతూనే కూర్చుని పని చేయకుండా ఉండేలాగా. రాబోయే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే చెప్పదలుచుకుంది, మీరు యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ సర్వీస్, యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ జాబ్, ఇట్ ఈస్ పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ హ్యాస్ ట్రస్టెడ్ యూ. మీ మనసులో ఉన్న మాట చెప్పండి, ఇన్నాళ్ళు మీ సర్వీస్ చేసిన తర్వాత దేశానికి ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఎంతో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు చాలా ఇష్యూస్లో, అది ఒకటే అని చెప్పడానికి లేదు, ఎందుకు చేశానరా అనిపించిందా? సార్, పద్మనాభయ్య ఏదైనా అడ్వైజ్ ఇస్తే ఇట్ వుడ్ బీ ద మోస్ట్ కరెక్ట్ అడ్వైస్, అండ్ యు మే యాక్సెప్ట్ యు మే నాట్ యాక్సెప్ట్, బట్ మోహన్ని చూసి అడ్వైజ్ ఇవ్వడైనా. మీ తర్వాత మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా? నేను ఫ్యామిలీని చాలా చాలా నెగ్లెక్ట్ చేశాను, కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాను. సో అందువల్ల పిల్లలు దే డిడ్ వాంట్ టు గెట్. నా పేరు పద్మనాభయ్య అండి, కంటిపూడి పద్మనాభయ్య. నేను మాజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీని, యూనియన్ హోమ్ సెక్రటరీని. నా ఇంటర్వ్యూ అంజలి గారికి ఇచ్చాను నేను, ఐడ్రీమ్లో చూడండి మీరు. సో ఐ హోప్ యూ వుడ్ లైక్ ఇట్.